చేసే ఆలోచన లేదు. అంటే మార్పు ఎక్కడ రావాలి? మార్పు మన భావనలో రావాలి. మార్పు మన భావనలో రావాలి. వ్యాపార దృష్టిని కాస్తంత పక్కన పెట్టి ఆరోగ్యవంతమైన సమాజ సృష్టికి ప్రతి ఒక్కరూ నడుము బిగించాలి. ఆ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. అందుకోసం నేనేం చేయాలి? అదే చెప్తున్నాను. చూడు, మనం ఏ వస్తువు మీదైనా ఖర్చు పెట్టేటప్పుడు ఇది మనకు మన కుటుంబ ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని బాగు చేస్తుందా పాడు చేస్తుందా అని ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు. హాని కలిగించే ఏ వస్తువునైనా వదిలేస్తే చాలు. ఉదాహరణకి ఈ సెల్ఫోన్ వాడినంత మాత్రాన ప్రగతి కావాలా చిల్లు పడుతుందా? మన చెవులకు జబులకు ఆరోగ్యానికి తప్ప తప్పు ఆలోచించాలి. అంతేకాని మా కాలంలో కాటు బుక్క రాసేవాళ్ళం, ఇప్పుడు కూడా అలాగే రాయిందంటే ఎలా? టెక్నాలజీ అసలు టెక్నాలజీ కాలం తీరా. టెక్నాలజీ నేను తప్పు పట్టడం లేదు, దాన్ని ఉపయోగించుకోవడం మీకు చేత కావడం లేదు అంటున్నా. అంటే అవునా? అడుగడికి కాయిన్ బాక్స్ ఉన్నటువంటి ఈ రోజుల్లో కాన్వెంట్కి వెళ్ళే పిల్లాడికి కూడా సెల్ అవసరమా? మనం చెయ్యలేని లెక్కల కోసం క్యాలిక్యులేటర్ వాడాలి, కానీ అది లేకపోతే నాలుగు అంకెలు కూడా కూడలేని స్థితికి మన మేధస్సును తెగ చాచుకోకూడదు అంటున్నా. తండ్రి కొడుకు వాదన పడితే ఆయనే కాదు నాకని కూడా తెలీదా? పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకోలేకపోయా అని చెప్పి కుమిలి కుమిలి హెడ్ చేయక
మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మా దృష్టిలో మా తన దృష్టిలో విలాసాలు అనుకున్నామని మీ తరానికి అవసరాలు అయినాయి. అవి లేదే బ్రతకాలన్న భయంలో బతుకుతుంది మీ తరం. మా తరం మేము చాలా కష్టపడ్డాం. కనీసం మా బిడ్డల తరమైనా సుఖంగా సంతోషంగా ఉండాలని సౌకర్యాలన్నింటినీ ఆహ్వానించాం. సౌకర్యాలని ఎన్నింటినో ఆహ్వానించామా? అరే ఆ నేపథ్యంలో మా బిడ్డలు మా జీవన విధానం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా. ఇల్లు
సాగరి చిలకలూరి పేట వారి ఆన్సర్ రచన శ్రీ భారత రామకృష్ణ రచకత్వం ఐ రాజ్ కుమార్ సాంఘిక నాటకం ప్రదర్శించినటువంటి సాగరి చిలకలూరి పేట వారికి పరిచయం ధన్యవాదాలు సమర్పించుకుంటూ వారికి ప్రదర్శన పారితోషికం 10,000 రూపాయలు బహుకరించబడుతుందిగా మా పరిషత్ కార్యవర్గ సభ్యులు స్నేహితులు బొందు రామచంద్ర గారిని వేదికపై రావాల్సిందిగా వేడుకుంటున్నాం అలాగే మరి కొంత వ్యవధిలో కోమలి కళా సమితి నల్గొండ వారిచే అసలు నేను సాంఘిక నాటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గారు ఏ మల్లేశ్వరరావు గారు వేదికపై విచ్చేసి వారికి ప్రదర్శన పారితోషికాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం అలాగే కళావాణి ఉభయ